హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంకొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. ఇస్రో ప్రారంభించిన యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ పేరు ఏంటి? ఇస్రో ప్రారంభించిన యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ పేరు యువ వైజ్ఞానిక కార్యక్రమం యువిక. యువ వైజ్ఞానిక కార్యక్రమం యువిక. ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక 2019 ప్రకారం భారత్ ర్యాంక్. ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక 2019 ప్రకారం భారత్ ర్యాంక్ 140. ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక 2019 ప్రకారం 140 ర్యాంక్లో భారత్ ఉంది. విద్యార్థులు అభ్యాస వాతావరణాన్ని పెంపొందించేందుకు విద్యా ప్రాంగణాల నిర్మాణం కోసం ఏ దేశానికి భారత్ ఆర్థిక సహకారాన్ని అందించింది? విద్యార్థుల అభ్యాస వాతావరణాన్ని పెంపొందించేందుకు విద్యా ప్రాంగణాల నిర్మాణం కోసం ఏ దేశానికి భారత్ ఆర్థిక సహకారాన్ని అందించింది? నేపాల్. చైనా కార్యక్రమం బెల్ట్ అండ్ రోడ్లో G7 దేశాలతో కలిసిన దేశం. చైనా కార్యక్రమం బెల్ట్ అండ్ రోడ్లో G7 దేశాలతో జత కలిసిన దేశం. ఇటలీ. WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2019లో అగ్రస్థానం దక్కించుకున్న దేశం. WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2019లో అగ్రస్థానం దక్కించుకున్న దేశం. స్వీడన్. ఇటీవల భారత వైమానిక దళంలో IAF ప్రవేశపెట్టిన చినూక్ హెలికాప్టర్ల తయారీదారు ఎవరు? ఇటీవల భారత వైమానికాల దళంలో ప్రవేశపెట్టిన చినూక్ హెలికాప్టర్ల తయారీదారి ఎవరు? బోయింగ్ అమెరికా. చినూక్ హెలికాప్టర్లను తయారు చేసింది బోయింగ్ అమెరికా. ప్రపంచంలోని తొలిసారిగా వైర్లెస్ ఇండక్షన్ బేస్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకున్న నగరం. ప్రపంచంలోనే తొలిసారిగా వైర్లెస్ ఇండక్షన్ బేస్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకున్న నగరం. ఓస్లో, నార్వే. లంకావి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఏరో ఎక్స్పో LIMA 2019 ఎక్కడ జరిగింది? లంకావి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఏరో ఎక్స్పో ఎక్కడ జరిగింది? లంకావి, మలేషియా. లంకావి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఏరో ఎక్స్పో 2019లో పాల్గొన్న భారత సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ పేరు. లంకావి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఏరో ఎక్స్పో 2019లో పాల్గొన్న భారత సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ పేరు. తేజస్. ఎర్త్ సైన్సెస్ రంగంలో శాస్త్రీయ సహకారం కోసం అంటార్కిడ్ సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు. ఎర్త్ సైన్స్ రంగంలో శాస్త్రీయ సహకారం కోసం అంటార్కిటిక్ సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు. భారత్, అర్జెంటీనా. క్రిమియా పునరీకరణకు గుర్తుగా క్రిమియా లేదా క్రెచ్ స్ట్రైట్ బ్రిడ్జ్ కలిగిన కొత్త నాణ్యాన్ని ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది? క్రిమియా పునరీకరణ గుర్తుగా క్రిమియా లేదా కెర్చ్ స్ట్రైట్ బ్రిడ్జ్ కలిగిన కొత్త నాణ్యాన్ని ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది? ఉక్రెయినియా. కర్తార్పూర్ కారిడార్ అమలు కోసం భారత్ పాకిస్తాన్ సంయుక్తంగా పనిచేయడానికి ఉద్దేశించిన తొలి సమావేశం ఎక్కడ జరిగింది? కర్తార్పూర్ కారిడార్ అమలు కోసం భారత్ పాకిస్తాన్ సంయుక్తంగా పనిచేయడానికి ఉద్దేశించిన తొలి సమావేశం ఎక్కడ జరిగింది? అట్టారి, పంజాబ్. మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ 2019 వార్షిక నివేదిక ప్రకారం వరుసగా 10వ సారి అగ్రస్థానం దక్కించుకున్న నగరం. మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ 2019 వార్షిక నివేదిక ప్రకారం వరుసగా 10వ సారి అగ్రస్థానం దక్కించుకున్న నగరం. వియన్నా. బ్రిక్స్ తొలి షెర్పా సమావేశం 2019 ఎక్కడ జరిగింది? బ్రిక్స్ తొలి షెర్పా సమావేశం 2019 ఎక్కడ జరిగింది?
కురిటిబా బ్రెజిల్. డిజిటల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ లో సహకారం కోసం భారత్ తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం. ఆఫ్ఘనిస్తాన్. భారత సైన్యం 16 ఆఫ్రికన్ దేశాల మధ్య జరిగే ఆఫ్రికా ఇండియా జాయింట్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2019 ను ఏ భారతీయ నగరంలో నిర్వహించనున్నారు? భారత సైన్యం 16 ఆఫ్రికన్ దేశాల మధ్య జరిగే ఆఫ్రికా ఇండియా జాయింట్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2019 ను ఏ భారతీయ నగరంలో నిర్వహించనున్నారు? సముద్ర తీర పరిరక్షణ భద్రత కోసం ఇండియన్ ఇండోనేషియా సబాంగ్ను సందర్శించే మొదటి భారతీయ కోస్ట్ గార్డ్ షిప్ ఏది? సముద్ర తీర పరిరక్షణ భద్రత కోసం ఇండోనేషియా సబాంగ్ను సందర్శించే మొదటి భారతీయ కోస్ట్ గార్డ్ షిప్ ఏది? ఐఎన్ఎస్ విజిత్. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పునర్వ్యవస్థీకరణించిన ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిని ఎక్కడ ప్రారంభించారు? విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పునర్వ్యవస్థీకరించిన ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిని ఎక్కడ ప్రారంభించారు? మాల్దీవ్. ఏ దేశ రాజధాని పేరును ఇటీవల నూర్ సుల్తాన్గా మార్చారు? కజకస్తాన్. ఏ పథకం కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా BOI ఉద్యోగులకు షేర్లను జారీ చేయడం ద్వారా 660.80 కోట్ల రూపాయలు సేకరించింది? ఎంప్లాయీ షేర్ పర్చేస్ స్కీమ్. భారత్ జపాన్ మధ్య తొలి స్పేస్ డైలాగ్ అంతరిక్ష సంభాషణ ఎక్కడ జరిగింది? టోక్యో. సామాజిక సంక్షేమం ఆరోగ్య సంరక్షణలో కీలకమైన విధాన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం కావడంతో ఏ దేశంలోని మొత్తం ప్రభుత్వం రాజీనామా చేసింది? సామాజిక సంక్షేమం ఆరోగ్య సంస్కరణలో కీలకమైన విధాన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం కావడంతో ఏ దేశంలోని మొత్తం ప్రభుత్వం రాజీనామా చేసింది? ఫిన్లాండ్. యువతకు వృత్తి విద్యలో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి భారత్తో కలిసి పనిచేయనున్న దేశం. జర్మనీ. 1961లో దౌత్య సంబంధాలు ఏర్పాటు తర్వాత పరాగ్వేను సందర్శించిన మొదటి ఉన్నత స్థాయి బృందానికి నాయకత్వం వహించినది ఎవరు? ఎం వెంకయ్య నాయుడు గారు. మార్కుల అలంకారిక అంశాల కోసం అంతర్జాతీయ వర్గీకరణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ఒప్పందం ఏది? వియన్నా ఒప్పందం. భారత్ ఒమన్ మధ్య ఒమన్లోని జబల్ ఆలే అక్బర్ పర్వతాల్లో జరిగిన సంయుక్త వ్యాయామం పేరు. ఆల్ నగా త్రీ. ధరలను పోల్చే సైట్ cable.co.uk ప్రకారం ప్రపంచంలో అత్యంత చౌకగా మొబైల్ డేటాను అందించే దేశం. భారత్. ఆరోగ్య రక్షణ నాణ్యతాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 2,200 కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది?
ప్రపంచ బ్యాంక్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 2,200 కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వాలని నిర్ణయించింది? ఆంధ్రప్రదేశ్. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE ప్రకారం 2019 ఫిబ్రవరిలో భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతం పెరిగింది? 7.2%. ఏ రాష్ట్రంలో కిరు జల విద్యుత్ ప్రాజెక్ట్ 624 మెగావాట్లను నిర్మించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఏ రాష్ట్రంలో కిరు జల విద్యుత్ ప్రాజెక్ట్ 624 మెగావాట్లను నిర్మించేందుకు కేంద్రం మంత్రివర్గ ఆమోదం తెలిపింది? జమ్మూ కాశ్మీర్. కిరు జల విద్యుత్ ప్రాజెక్ట్ సహజ వాయువు ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది? త్రిపుర. ఆజాదీకే దివానే మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. జాతీయ వార్షిక గ్రామీణ పారిశుద్ధ్య సర్వే ప్రకారం ఎంత శాతం మేరకు భారతదేశంలో గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం ఉంది? ప్రపంచ వాయు నాణ్యత 2018 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2018 నివేదిక ప్రకారం ఏ నగరం అత్యంత కలుషిత నగరాలలో ప్రథమ స్థానంలో ఉంది? గురుగ్రామ్, భారతదేశం. ఏ దేశంతో సూక్ష్మజీవుల నిరోధక మందుల రంగం యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ లో సహకరించడానికి భారత్ ఒప్పందం చేసుకుంది? ఇల్నాన్, స్వీడన్. పునరుత్పాదక శక్తి రంగానికి సంబంధించిన ఏ దేశంతో జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ ఎంఓయుపై సంతకం చేసింది? తజికిస్తాన్. త్రిపురలో నిర్వహించిన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్స్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? త్రిపురలో నిర్వహించిన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్స్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? మైనమతి మైత్రి ఎక్సర్సైజ్ 2019. 7వ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామి RCEP నేతల సమావేశం ఎక్కడ జరిగింది? 7వ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామి నేతల సమావేశం సీమ్ రీప్ కంబోడియాలో జరిగింది. ఏ దీవులపై యూకే సార్వభౌమాధికారాన్ని ఐక్యరాజ్య సమితి తిరస్కరించింది? చాగోస్ దీవులు. 46వ ఇస్లామిక్ సహకారక సంస్థ ఓఐసి సమావేశం ఎక్కడ జరిగింది? అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.